గుడ్ ఆఫ్టర్నూన్ అండి. హోమ్స్ లా ప్రూఫింగ్ అడిగారు మీరు, చూద్దాం. ఇక్కడ జాయిన్ కొట్టుకున్న తర్వాత కాంబినేషన్ పేరు అండి. కాంబినేషన్ పేరు టేప్ కొట్టడం నేర్పలేదా మీకు? చేస్తారా ఒకరు? ఇక్కడ జాయింట్ ఉన్నప్పుడు టేప్ కొట్టుకున్నాం. ఇక్కడ ఏముంది, ఒక కట్ చేసి ఫ్యాన్ రెగ్యులేటర్ తీసుకున్నాము, ఒక హోల్డరు, ఒక మల్టీమీటర్ చూద్దాం. దీంట్లో ఇలా ఓపెన్గా ఎందుకు చూపించామంటే మనం వోల్టేజ్ చెక్ చేసుకోవడానికి కొంచెం సులువుగా ఉంటుంది. వోల్టేజ్ చెక్ చేయాలంటే దేంట్లో పెట్టాలా? మల్టీమీటర్. మల్టీమీటర్ ఉపయోగించి వోల్ట్స్లో పెట్టాలా? పెడదాం. ఏసీ డీసీ ఏమంది? మనం ఇప్పుడు ఇంటి దగ్గర వాడేది ఏంది? ఏసీ. కాబట్టి ఇక్కడ ఈ గీత ఉంది కదా ఇలా సార్, ఇది ఏసీ సింబల్. ఏంది ఇది? ఏసీ సింబల్. 750 పెడదాం. పెడదాం సార్. 750లో రొటేటింగ్ స్విచ్ని 750 వోల్ట్స్లో పెట్టాం. పెట్టావా? పెట్టాను సార్. ఇప్పుడు 750లో పెట్టి మీరు చేయాల్సిన పని ఏంటంటే, ఇలా పట్టుకుంటారా ఒకరు? ఓకేనా? ఓకే సార్. సప్లై ఇద్దాం. ఇది ఫేజ్ లోను, అది న్యూట్రల్ లోను పెట్టాము. చెక్ చేయండి ముందు ఫేజ్ న్యూట్రల్. సప్లై వస్తుంది? వస్తుంది సార్. కొంచెం దాన్ని ప్రెస్ చేసి పెట్టాలి. ఇది సేఫ్టీ ఉంది కదా? ఈ పక్క చూడు, స్విచ్ ఆన్. ఈ పక్క చూడు, అక్కడ కరెక్ట్గా టేప్ పెట్టుండేది పెట్టినారా? వస్తుంది. సార్ దాప్ కరెంట్ లేదు సార్. రాలేదు కరెంట్. దీని చెప్పి మీటర్ ఆన్ చేయమ్మా. ఇప్పుడు పెట్టు. దానికి ఆ రెండు తగలకూడదు. ఓకేనా? చూద్దాం. స్విచ్ అది ఎంత ఉందా వోల్ట్? 1.2 1.02 1.02 సార్.
తెచ్చుకోండి. రెసిస్టెన్స్ తగ్గినప్పుడు అక్కడ బల్బ్ వెలుగుతుందా? ఇప్పుడు ఆఫ్ అయిపోయింది. ఓకేనా? చేద్దాం. రెసిస్టెన్స్ ఎక్కువ ఉన్నప్పుడు అక్కడ బల్బ్ ఏమైంది? వెలుగు తగ్గింది. ఓకేనా? ఓకే. వోల్టేజ్ చూడండి, ఇక్కడ 44 ఉంది. అక్కడ చూడండి వెలుగు ఎంత ఉంది, చాలా తక్కువ ఉందా? ఇప్పుడు వోల్టేజ్ పెరిగింది, వెలుతురు పెరిగింది. వెలుగు ఓకేనా? ఓకే సార్. ఓం సార్ అర్థమైందా? అర్థమైంది సార్. వోల్టేజ్ దానికి వీజ్ ఈక్వల్ టు ఐ ఇంటూ ఆర్. వోల్టేజ్ పెరిగే కొద్ది కరెంట్ పెరుగుతుంది, వోల్టేజ్ తగ్గే కొద్ది కరెంట్ తగ్గిపోతుంది. ఓకేనా? ఓకే. వీజ్ ఈక్వల్ వీజ్ ప్రొపోర్షనల్ టు ఐ, వీజ్ ఇండైరెక్ట్లీ ప్రొపోర్షనల్ టు ఆర్. కాబట్టి వోల్టేజ్ పెరిగే కొద్ది రెసిస్టెన్స్ తగ్గిపోయి బల్బ్ అనేది బ్రైట్గా పెరుగుతుంది. అబ్బాయి, వోల్టేజ్ పెరిగే కొద్ది రెసిస్టెన్స్ తగ్గి బల్బ్ వెలుగు పెరుగుతుంది. దీన్ని బట్టి మనము ఓమ్స్ లాను ప్రూఫ్ చేయొచ్చా? దీనికి కావాల్సింది ఏంది? ఫ్యాన్ రెగ్యులేటర్ ఒకటి, ఇన్కాండిసెంట్ ల్యాంప్ అనాలి. ఏమనాలి దాన్ని? ఇన్కాండిసెంట్ ల్యాంప్, హోల్డర్, మల్టీమీటర్, ఇన్సులేటెడ్ కలిగిన హ్యాండ్ టూల్స్ మాత్రం ఉపయోగించాలి. వాళ్ళకి స్లిప్పర్స్ షూస్ కానీ వేసుకోవాలి. కింద రబ్బర్ షీట్ తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఇది అర్థమైందా? ఇది అర్థమైంది. వీజ్ ప్రొపోర్షనల్ టు ఐ, వీజ్ ఇండైరెక్ట్లీ ప్రొపోర్షనల్ టు ఆర్. అంటే వోల్టేజ్ పెరిగే కొద్ది రెసిస్టెన్స్ తగ్గుతుంది. రెసిస్టెన్స్ తగ్గడం వల్ల ఏమైంది? బల్బు బ్రైట్గా వెలిగింది. బల్బు ఏమైంది? చూద్దాం ఒక్కొక్కసారి. పెడతా వోల్ట్ మీటర్ని ప్యారలల్లోనే కలపాలి. ఎట్లా కలపాలి? వోల్టేజ్ చూసుకోండి, ఇది మాత్రమే చూడండి. 97 సార్. వోల్టేజ్ డౌన్ అయిందా? 43 పెరిగిందా? పెరిగింది సార్. 96 240 వచ్చిందా? 240 వచ్చింది. రైట్ కలుగుందా? అవును సార్. అంటే వోల్టేజ్ పెరిగితే రెసిస్టెన్స్ డ్రాప్ అవుతుందా? అవుతుంది సార్. వెలుగు ఎక్కువ అవుతుందా? అవును సార్. దట్ ఈస్ ద ఓమ్స్ లా. ఏంది ఇది? ఓమ్స్ లా. ఓమ్స్ లా. క్లియర్? క్లియర్ సార్. ఈ ప్రయోగం ద్వారా ఓమ్స్ లా అర్థమైందా? నీట్ గా అర్థమైంది సార్. చెప్తారా ఓమ్స్ లా అని? చెప్తాం సార్. స్థిరమైన ఉష్ణోగ్రత వద్ద, స్థిరమైన ఉష్ణోగ్రత వద్ద క్లోజ్డ్ సర్క్యూట్ నందు, క్లోజ్డ్ సర్క్యూట్ నందు ప్రవహించేటటువంటి కరెంట్, కరెంట్ ఆ సర్క్యూట్ లోని, ఆ సర్క్యూట్ లోని వోల్టేజ్ కు, వోల్టేజ్ కు డైరెక్ట్లీ ప్రొపోర్షనల్ గాను, డైరెక్ట్లీ ప్రొపోర్షనల్ గాను ఆ సర్క్యూట్ లోని, ఆ సర్క్యూట్ లోని రెసిస్టెన్స్ కు, రెసిస్టెన్స్ కు ఇండైరెక్ట్లీ ప్రొపోర్షనల్ గాను, ఇండైరెక్ట్లీ ప్రొపోర్షనల్ గాను ఉంటుందని, ఉంటుందని ఓమ్స్ లా తెలుపుతుంది. ఓమ్స్ లా తెలుపుతుంది. క్లియర్? క్లియర్ సార్.